ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు పార్లమెంట్ హౌస్లో ఈ సమావేశం జరగనుంది నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రధానితో కోమటిరెడ్డి చర్చించినట్టుగా చర్చించనున్నట్టుగా సమాచారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నట్టుగా అప్డేట్ అందుతోంది పార్లమెంట్ హౌస్లో ఈ సమావేశం జరగనుంది నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రధానితో కోమటిరెడ్డి చర్చించనున్నట్లుగా సమాచారం అయితే గతంలో కూడా ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ రెడ్డి తెలుసుకుందాం వెంకటేష్ చెప్పండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నట్లుగా సమాచారం అంతోంది ఇంతకుముందు కూడా చూసాము అతని సోదరుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే తరహాలో బీజేపీ పెద్దల్ని కలడం ఆ తర్వాత పరిణామాలు కానీ కోమటిరెడ్డి ఎప్పటి నుంచో దాన్ని ఖండిస్తూ వస్తున్నారు సో ప్రస్తుతం ఇది కూడా కేవలం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిందేనా మరేదైనా స్పెక్యులేషన్ నడుస్తుందా ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్ తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ కాబోతున్నారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి సమావేశం జరగబోతోంది ఇప్పటికే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో ఉన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పరిస్థితి మనం సో ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం మనకు వస్తుంది ఎందుకంటే ఒక ఏడాది కంటే ముందు కనుక బీజేపీ తీర్థం పుచ్చుకుంటే డెఫినెట్గా ఆయన పదవి కోల్పోవాల్సి వస్తుంది ఆ తర్వాత ఎన్నికలు కనుక వస్తే కనుక ఎన్నికలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఒక ఏడాది కంటే తక్కువ గడువు ఉంటే మళ్ళీ ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు సో ప్రస్తుతానికి కనుక మనం చూస్తే ఇప్పుడు రాజీనామా చేసినప్పటికీ ఒకవేళ చేయకపోయినప్పటికీ సస్పెన్షన్ వేటు పడినప్పటికీ పడకపోయినప్పటికీ వన్ ఇయర్ కంటే లెస్ దెన్ వన్ ఇయర్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో గడువు ఒక సంవత్సరం కంటే తక్కువగా ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి పార్టీ మారినప్పటికీ కూడా పెద్దగా ఎలాంటి సమస్య ఉండదు ఇలాంటి సాంకేతిక అంశాల కారణంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటిదాకా బీజేపీలో చేరకుండా ఆయన కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు తొలుత ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం ఆ తర్వాత స్వయంగా ఆయన ఎన్నికల సమయంలో సైతం తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫోన్ చేసినటువంటి ఆడియో వీడియో అంతా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం సో ఈ పరిస్థితుల మధ్యలో అకస్మాత్తుగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో వెంకటరెడ్డి భేటీ కావడం ఈ మొత్తం వ్యవహారానికి ఇక ఈ సస్పెన్స్కు ఆయన తెర వేసేటువంటి అవకాశం కనబడుతుంది ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇప్పటికే సోదరుడు కూడా ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఆయన తీసుకునేటువంటి అవకాశం ఉంది బయటికి మాత్రం ఆయన తాను నియోజకవర్గాల సమస్యల గురించి కలుస్తున్నానని చెప్తున్నప్పటికీ మాత్రం అంతర్గతంగా బీజేపీలో చేరిక సంబంధించినటువంటి అంశంపైనే ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం ఉంది రైట్ ఇలాంటి అంటే గతంలో రూమర్స్ అని కొట్టిపారేసిన విషయం కూడా మనకి తెలిసిందే సో కాంగ్రెస్ అంటే సొంత పార్టీ నించే ఎలాంటి విమర్శల్ని ఎదుర్కొన్నారు ఎలాంటి వ్యాఖ్యలను ఆయన చూశారు అనేది కూడా మనం చూస్తుంది సో వాటికి మళ్ళీ సిద్ధంగా ఉండాల్సిన అగత్యం ఏర్పడిందని కోరుకోవచ్చా బీజేపీ సంబంధించినంత రీసెంట్గా మనం యా స్థానిక సంస్థల ఎన్నికలు ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కనుక చూస్తే ఈ మండలికి సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఘన విజయం సాధించినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నార్కు సంబంధించి సో ఈ నేపథ్యంలో బీజేపీకి ఇంకా ఫేవరబుల్ పొజిషన్ ఉందనేది చెప్తున్నటువంటి పరిస్థితి సో ఆ నేపథ్యంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సో విమర్శలు వస్తున్నాయి ఆయన వ్యవహార శైలి పైన నేరుగా రేవంత్ రెడ్డి పైన బహిరంగంగా అనేక విమర్శలు చేసినటువంటి సందర్భం అని చూసాం అయినప్పటికీ పొలిటికల్గా ఆయన ఎప్పుడు సంచలనాన్ని సృష్టిస్తూనే ఉంటారు సో ఈరోజు ఆయన జరగబోయేటువంటి సమావేశం కూడా రాజకీయాల్లో ఒక సంచలనంగా మారబోతుంది ఆ వడ్ రైట్ నైక్ దిష్ థ్యాంక్స్ ఫర్ దిన్ పట్స్